రసం పీల్చే పురుగులు. నువ్వు పంటను ఆశించే రసం పీల్చు పురుగులైన పేనుబంక తెల్లనల్లి, తామర పురుగులు, పచ్చదోమ యొక్క పిల్ల మరియు తల్లి పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి ఆకుల నుండి రసాన్ని పీల్చివేస్తాయి. పురుగులు ఆశించిన ఆకులు ముందుగా పాలిపోయి తరువాత దశలో ఎండిపోతాయి. తెల్లనల్లి ఆశిస్తే ఆకులు ఆకుపచ్చ రంగుకు మారి ఈనెలు పొడవుగా సాగి కింది వైపుకు ముడుచుకొనిపోయి దోనె ఆకారంగా మారి పాలిపోతాయి. నివారణ. పేనుబంక తామర పురుగులు పచ్చదోమ నివారణకు గాను మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా 1.5 గ్రాముల అసిఫేట్, తెల్లనల్లి నివారణకు డైకోఫాల్ 5 మిల్లీలీటర్లు లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఆకుముడత మరియు కాయతొలుచు పురుగు. తొలిదశలో చిన్న గొంగళి పురుగులు 2-3 లేత ఆకుల్ని కలిపి గూడు కట్టి లోపల నుండి ఆకుల్లోని పచ్చని పదార్థాన్ని గోకి తినడం వల్ల ఆకులు ఎండి రాలిపోతాయి. మొగ్గ ఏర్పడే దశలో మొగ్గలను, పూతను, కాయల్లోని లేత గింజలను తింటూ పంటకు నష్టం చేస్తాయి. నివారణ. పురుగు ఆశించిన ఆకులను పురుగులతో సహా ఏరి నాశనం చెయ్యాలి. ఆ తరువాత మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. కోడు ఈగ. చిన్న పురుగులు పూతను, లేత మొగ్గలను తినడం వల్ల మొగ్గలు పువ్వుగా, కాయలుగా ఏర్పడక గింజ కట్టక తాలుకాయలు ఏర్పడతాయి. ఈ పురుగు ఆశించిన మొక్కల మీది మొగ్గ మరియు పూత వాడి రాలిపోతుంది. నివారణ. పురుగు ఆశించిన మొగ్గల్ని మరియు తాలుకాయల్ని ఏరి నాశనం చెయ్యాలి. మొగ్గ దశలో డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1 గ్రాము లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. బీహారీ గొంగళి పురుగు. ఈ పురుగు తొలిదశలో గుంపులుగా చేరి ఆకుల్లోని పత్రహరితాన్ని గోకి తిని జల్లెడాకులుగా చేస్తాయి. ఎదిగిన గొంగళి పురుగులు ఇతర మొక్కలపైకి పాకుతూ మొగ్గలకు, పువ్వులకు మరియు కాయలకు రంధ్రాలను చేస్తూ విత్తనాల్ని తినేస్తాయి. నివారణ. పంటలో గ్రుడ్లు లేక గొంగళి పురుగుల్ని గమనించిన వెంటనే ఆకులతో సహా తీసివేసి నాశనం చెయ్యాలి. తరువాత పురుగు ఉద్ధృతిని బట్టి క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. తెగుళ్ళు. వేరుకూళ్ళు, కాండం కూళ్ళు తెగుళ్ళు. ఎండు తెగులు సోకిన మొక్కల ఆకులు పసుపు వర్ణానికి మారి వేలాడుతుంటాయి. తదుపరి ఆకుల అంచులు లోనకు ముడుచుకొని రాలిపోతాయి. వేర్లను చీల్చి పరిశీలిస్తే గోధుమ రంగు చారలు కనిపిస్తాయి. వేర్లు పూర్తిగా లేదా పాక్షికంగా కుళ్ళిపోతాయి. ఎండు తెగులు సోకిన కాండం మీద, కాయల మీద గులాబీ రంగు శిలీంధ్ర బీజాల సముదాయం కనిపిస్తుంది. తెగులు కలిగించే శిలీంధ్రం భూమిలోనూ, విత్తనాల మీద, అలాగే పంట అవశేషాలపై జీవిస్తుంది. ఈ తెగులు నివారణకు పంట మార్పిడి తప్పకుండా చెయ్యాలి. పంట అవశేషాలను నాశనం చెయ్యాలి. కిలో విత్తనానికి 3 గ్రాముల కాప్టాన్ లేదా కార్బనిజంను కలిపి విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. కాపరాక్సిక్లోరైడ్ లేదా మ్యాంకోజెబ్ మందును 3 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చెయ్యాలి. ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు. మొక్క ఎదుగుదల దశలో గాలిలో తేమ శాతం అధికంగా ఉన్నప్పుడు ఈ తెగులు అధికంగా వ్యాపిస్తుంది. ఈ తెగులు ఆశించినప్పుడు ఆకులు, కాండం మీద ముదురు గోధుమ రంగు కలిగిన చిన్న చిన్న వలయాకారపు మచ్చలు ఏర్పడి ఆకులు ఎండిపోయి రాలిపోతాయి. తెగులు ఆశించిన పంట అవశేషాలను నిర్మూలించాలి. కిలో విత్తనానికి 2 గ్రాముల కార్బనిజంను కలిపి విత్తన శుద్ధి చేయాలి. పంట దశలో కార్బనిజం 1 గ్రాము లేక మ్యాంకోజెబ్ 2.5 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి 15 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేయాలి. వెర్రి తెగులు ఫిల్లోడి.
ఈ తెగులు పూత సమయంలో ఆశిస్తుంది. సాధారణంగా ఆలస్యంగా వేసిన నువ్వుల పంటలో ఎక్కువగా వస్తుంది. తెగులు సోకిన మొక్కల్లో ఆకులు చిన్నవై పువ్వులో భాగాలన్నీ ఆకుల మాదిరిగా మారిపోయి కాయలు ఏర్పడవు. మొక్కల ఎదుగుదల తగ్గి పైభాగంలో చిన్న చిన్న ఆకులు గుబురుగా ఉండి వెర్రితల మాదిరిగా ఉంటుంది. ఈ తెగులు దీపపు పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. చందన హిమ రకాలు ఈ తెగుల్ని కొంతవరకు తట్టుకుంటాయి. విత్తే ముందు ఇమిడాక్లోప్రిడ్ 2 మిల్లీలీటర్లు కిలో విత్తనానికి కలిపి శుద్ధి చేసి విత్తుకోవాలి. తెగులు సోకిన మొక్కల్ని పీకి తగులబెట్టాలి. 1.5 గ్రాముల అసిఫేట్, మిథైల్ డెమటాన్ 1 మిల్లీలీటరు లేదా డైమిథోయేట్ 3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసి వైరస్ను వ్యాప్తి చేసే దీపపు పురుగుల్ని అరికట్టాలి. బూడిద తెగులు. లేత ఆకులపై తెల్లని బూడిదలాంటి పొడి మచ్చలు ఏర్పడతాయి. తెగులు ఆశించిన ఆకులు మాడి రాలిపోతాయి. దీని నివారణకు 3 గ్రాములు నీటిలో కరిగే గంధకం పొడిని లేదా మైకోబ్యూటాలిన్ 1 గ్రాము లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి. పంట కోత. ఆకులు పసుపు రంగుకు మారి రాలటం ప్రారంభమైనప్పుడు, 75% కాయలు లేత పసుపు వర్ణానికి వచ్చినప్పుడు పైరు కోయాలి. కోసిన పంటను కట్టలుగా కట్టి తలకిందులుగా నిలబెట్టాలి. 5 నుండి 6 రోజులు ఎండిన తరువాత నూర్పిడి చెయ్యాలి. నిలువ చేయడం. గింజల్లో తేమ శాతం 8కి తగ్గేంత వరకు ఎండలో ఆరబెట్టి తరువాత కొత్త గోనె సంచుల్లో నిల్వ చేయాలి. నిల్వ ఉంచిన సంచులపై మలాథియన్ పొడిని చల్లి పురుగు పట్టకుండా జాగ్రత్త వహించాలి. మన తెలంగాణలో నువ్వులు పండిస్తే రైతుల ఇంట్లో నవ్వుల సిరులు పండుతాయి.